రథసప్తమి నాడు ఈ పనులు చేస్తే సంపద దీర్ఘాయువు కలుగుతుంది. సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి నిర్వహించబడుతుంది. దీనినే ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి నాడు సూర్యభగవానుని పూజించటం వల్ల ఆయన కరుణ పుష్కలంగా ఉండి అనారోగ్యాల బారిన పడకుండా జీవించటానికి, సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తాడని చాలా మంది నమ్ముతారు. ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాల బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. ఈ సంవత్సరం రథసప్తమి 16వ తేదీన వస్తుంది. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచే మొదలవుతుంది. 16వ తేదీన ఉదయం 8:54 వరకు ఉంటుంది. అయితే 16వ తేదీన ఉదయాన తిథి ఆధారంగా రథసప్తమిని జరుపుకుంటారు. ఇక రథసప్తమి పర్వదినాన ముఖ్యంగా చేయవలసిన పనుల విషయానికి వస్తే, ఆ రోజు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. సూర్యుడి దాన ధర్మాలు చేస్తే ప్రసన్నుడవుతాడని, రథసప్తమి నాడు నిర్వేద బ్రాహ్మణులకు పప్పు, బెల్లం, గోధుమలు, రాగి, ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెబుతున్నారు. ఆ రోజు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి సూర్యుని పూజించి ఉపవాస దీక్షతో దాన ధర్మాలు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయని, 7 జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించటం వల్ల దీర్ఘాయువు, సంపదతో పాటు కుటుంబ ఆనందం లభిస్తాయని చెప్తున్నారు. ఈసారి రథసప్తమి నాడే బ్రహ్మయోగం, భరణి నక్షత్రం కూడా ఉన్నాయి. ఈ రోజు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. రథసప్తమి రోజు తెల్లవారుజామున 5:26 స్నానం చేయవలను. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి సూర్యుడికి సమర్పిస్తే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలను విజయం లభిస్తుందని చెబుతున్నారు. సూర్యుడి కరుణ కోసం ఖచ్చితంగా ఇలా చేయండి. చక్కగా స్నానం చేసి సూర్యుడికి నీటిని నివేదించి నమస్కార ముద్రతో సూర్యభగవానుడిని నిష్ఠగా పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి సూర్యుడికి ఎర్రటి పువ్వులతో అగరబత్తీలు, కర్పూరం పెట్టి పూజను నిర్వహించి దాన ధర్మాలు చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తే దీర్ఘాయుషను పొందటంతో పాటు సంతోషంగా జీవించడానికి ఆ సూర్యుడి దయ కలుగుతుందని చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీకు కావలసిన వారితో వీడియోని షేర్ చేసుకోండి.